పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలని సెప్టెంబర్ 14 చలో విశాఖ ఆర్టీఓ ఆఫీస్. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ వద్ద ఆటో కార్మికుల సమస్యలపై నిరసన జరిగింది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి డి అప్పలరాజు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోల్ డీజిల్ స్పేర్ పార్టులు ధరలు భారీగా పెంచుకుపోతున్నారు. ప్రజలకు న్యాయం చేస్తారని నమ్మి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించితే నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెంచబోతున్నారు. చాలీ చాలని సంపాదనలతో బ్రతకలేక బ్రతుకులేక బ్రతుకులు కొట్టుమిట్టాడుతున్నారు. గత 2 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించడంతో ఆటోలు ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యాయి. ఆటోలకు ఫైనాన్సులు చెల్లించుకోలేక కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై నోరు విప్పడం లేదు. ఇప్పటికైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న కార్మికులపై పెరుగుతున్న ధరలను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.